నియోజకవర్గాల్లో కొంతమందికి లేవనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. 94 నియోజకవర్గాలు ప్రకటించారు, ఇంకా మిగతాయి కూడా త్వరలో ప్రకటిస్తారు. 1994 చరిత్ర పునరావృతమవుతుందని నేను భావిస్తున్నా. 1994లో ఎన్టీ రామారావు గారు స్టన్నింగ్ మెజారిటీతో అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేవలం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి రాని పరిస్థితి. 26 స్థానాలకు పరిమితమై పి చంద్రబాబు గారు సిఎల్పి లీడర్గా పనిచేశాడు. మళ్ళీ అదే పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నాయని ప్రజాస్పందన బట్టి చూస్తే అవగతం అవుతుంది. గన్నవరంలో ఎలా ఉండబోతుంది పరిస్థితి? ఎందుకంటే ఇప్పటికే ఈ వైసీపీ నుంచి చాలామంది అక్కడ పోటీలు ఉండబోతున్నారు, వార్తలు వస్తున్నాయి, టీడీపీ నుంచి మీ టికెట్ కన్ఫర్మ్. యుద్ధం ఎవరి మీదైనా చేస్తా సోదరా, ప్రత్యర్థి ఎవరైనా మనం పోటీ చేయాల్సుకున్నప్పుడు ఎనానమస్కి ఎవరెవరు కదా, విజయవాడ సీట్ కేఎల్ రావు గారు అని మహానుభావుడికి అప్పుడులో ఇచ్చారు. కానీ ఇవాళ ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత యుద్ధానికి ఎవరైనా సిద్ధంగానే ఉంటారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేయాల్సింది మీరు నన్ను అడుగుతున్నారని నేను భావిస్తున్నా. నో కామెంట్ దాని మీద. అంటే ఎవరు వచ్చినా పోటీ చేస్తా, పోటీ ఖాయం. కొన్ని చోట్ల టీడీపీ నుంచి అసంతృప్తులు బయటపడుతున్నారు, టికెట్లు కేటాయింపులు. ఈరోజు మనం చూద్దాం తంబాలపల్లికి సంబంధించిన కూడా నేరుగా చంద్రబాబు ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారు. అంటే రాజకీయాల్లో సీట్లు ఆశించే వాళ్ళ దగ్గర ఇలాంటప్పుడు నిరాశ ఉండడం అనేది అతి సహజ పరిణామంగా భావించాలి. అలాగే రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఎక్కువగా కనపడటం వల్ల, ప్రజాస్పందన ఎక్కువగా ఉండటం వల్ల టికెట్లు కూడా పోటీ ఎక్కువగా ఉంది. 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం అలాంటి పరిస్థితి లేదు. వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మైండ్ గేమ్ ఆడదాం అనుకున్నా అది వర్కౌట్ అవ్వలేదని నేను భావిస్తున్నాను. 175 నియోజకవర్గాల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారే పోటీ చేస్తున్నట్టుగా సిద్ధమని పెట్టి, జగన్ గారు కావాలా జగన్ గారు వద్దా అని ఎలక్షన్ తీసుకెళ్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నట్టుగా పరిస్థితులు కనపడుతున్నాయి. కానీ ఈ రాష్ట్రానికి అధోగతి పోలేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రోడ్లు బాగోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, యువతకు ఉపాధి అవకాశాలకు ఒక్క పరిశ్రమ కూడా తేలేని ప్రభుత్వం, ఓన్లీ సంక్షేమంతో ప్రభుత్వం బతికిబట్టు కట్టడం అసాధ్యమని నేను భావిస్తున్నా. తెలంగాణలో కూడా హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ కోటేసి ఎమ్మెల్యేలు గెలిపించారు తప్ప రూరల్ జిల్లాలన్నింటిలోనూ కాంగ్రెస్కి పట్టం కట్టారు. ఒక్కో ఎమ్మెల్యే 50,000 45,000తో గెలిచిన పరిస్థితి. రైతు బంధు పథకం ఇచ్చాడు ప్రతి ఒక్కరికి కేసీఆర్, అలాగే దళిత బంధుని 10 లక్షలు ఇచ్చాడు. ఆ పథకాలే కాపాడలేకపోయినా ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు అవ్వాల్సిందే. ఎన్టీఆర్ గారు పెట్టిన 2 రూపాయల కిలో బియ్యం కూడా ఇవ్వాలకు కూడా ఏ ప్రజాప్రభుత్వం తీసే దమ్ము ధైర్యం ఏ ప్రభుత్వానికి లేదు. ఎన్ని ప్రజాప్రభుత్వాలు మారినాయి ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన 42 సంవత్సరాల్లో. అలాగే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. దానికి అనుభవకుడైన ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ రాష్ట్ర ప్రజలు ఈవీఎంలో బటన్ నొట్టకి సిద్ధంగా ఉన్న పరిస్థితులు రాష్ట్రంలో కనపడుతున్నాయి. అలాగే గన్నవరం నియోజకవర్గానికి 2 పాయింట్లు చెప్పాలి సోదరా. మొన్న 927 కోట్లు డూప్లికేట్ జాయిన్ చేశారు. కొంచెం జూమ్ చేస్తే మీకు కనపడుతుందండి. కళ్ళజోడు ఉండే ఒక ఫోటో, కళ్ళజోడు లేకుండా ఫోటో, హెయిర్ స్టైలు షర్టు మార్చి 2 బూతుల్లో అదే మనుషులకు ఓట్లు నమోదు చేసిన పరిస్థితి. ఇది విఆర్ఓ కంప్లైంట్ చేసాం, అలాగే కలెక్టర్ కూడా కంప్లైంట్ పెట్టాం. ఇది పరిశీలించాలి, తీసేయకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తా. అలాగే ఇక్కడ కూడా 2,948 ఓట్లు నైబర్ కాన్స్టిట్యూన్సీ నుంచి, పాంబర్ నుంచి 300 ఓట్లు, విజయవాడ సెంట్రల్ నుంచి 250 ఓట్లు, విజయవాడ ఈస్ట్ నుంచి 150 ఓట్లు, ఇలా ఈ లిస్ట్ అంతా విఆర్ఓకి కలెక్టర్కి ఇచ్చాం. ఈ దొంగ ఓట్లు తీసేయకపోతే దీని మీద ఎలక్షన్ కమిషన్ దగ్గర ధర్నా చేస్తారు. అలాగే దొంగలు పట్టాలండి, దొంగళ్ళు పట్టాలని ఆ రోజు డాక్టర్ మా డాక్టర్ గారు దుట్ట రామచంద్రరావు గారు ఆ రోజు ఏప్రిల్ 5, 2019 ఎన్నికల కోడ్ మేము ప్రచారంలో ఉండగా దొంగళ్ళు పట్టాలు పంచుతుంటే ఆయన కేసు పెట్టారు. ఆ కేసు న్యాయస్థానంలో ఉంది. కానీ మరోసారి ఇదే దుర్మార్గమైన సేమ్ పని సక్సెస్ ఫార్ములా లాగా భావించి మళ్ళీ అదే పరిస్థితి చేయబోతున్నారని నాకు సమాచారం ఉంది. అది మేము ముందు ఉంచుతా. ఈ ఎంఆర్ఓని కూడా హెచ్చరిస్తున్నా. పోయినసారి వాళ్ళు అధికారులు ఎట్టి పరిస్థితిలో తప్పించుకోలేరు. అలాగే మళ్ళీ కొండగట్టు ప్రాంతంలో ఉన్న పొలాలు కానీ అసైన్ ల్యాండ్ కానీ క్రమబద్ధీకరించి ప్రభుత్వం విధానపరంగా లీగలైజ్ చేసిన తర్వాత పంచితే స్వాగతిస్తా. నేను పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తాకి ఒక్కళ్ళకి ఇచ్చినా నేను ఫస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అని మై కాన్స్టిట్యూన్సీ. నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక 5 నెలలు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నేను 700 మందికి గన్నవరంలో ఇళ్ల పట్టాలు ఇచ్చా, అలాగే 2,700 మంది వాలంటీర్లు నేనే నియమించా, అలాగే ఎనికేపాడులో 2,000 మందికి ఇచ్చా, అలాగే బాపులపాడులో ఇచ్చా. కానీ అప్పుడు ఆ రోజున మరలపాలెంలో పొలం ఎక్వైర్ చేసిన విశ్వేశ్వరరావు గారి పొలం కానీ అప్పారావు గారి పొలం కానీ నేను కిక్ బ్యాక్లు తీసుకోవాలా? అధికారులు జాయింట్ కలెక్టర్లు అడిగితే యాలగడ్డ వెంకటరావు పేరు చెప్పండి ఇవ్వద్దు అనడం చెప్పమన్నా. నేను అవినీతి అక్రమాలకు దూరంగా ఉన్నా, గన్నవరం ప్రజలు ఆదరిస్తారని నమ్మకంతో ఉన్నా. అలాగే ఈసారి ఇచ్చే ఇళ్ల పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా మాయను మచ్చగా ఉంటాయని ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్ళమని మీడియా ద్వారా కోరుతున్నా. ఈ జగనన్న కాలనీలు ఇచ్చినట్టు అన్ని గ్రామాల్లో ఎలా ఇచ్చారో నాకు తెలియదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేట్లో మంచి సైట్లు అక్కడ సెంటర్ ఉన్నారో మంచి ఇవ్వాలి. కానీ ఇట్లా కొండగట్టు ప్రాంతాల్లో అసైన్డ్ ల్యాండ్లు
ప్రైవేట్ వ్యక్తుల దగ్గర పొలం తీసుకుని తర్వాత మేము డబ్బులు తీసుకుంటాం, మా అంగీకారంతో పొలం ఎత్తున్నాం అని చెప్పి ముందు పొజిషన్ ఇచ్చి తర్వాత ఇళ్ల పట్టాలు ఇద్దామనే ప్లాన్కి శ్రీకారం చుడుతున్నారు. ఈ జిల్లా కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్ని, కలెక్టర్ గారిని అభ్యర్థిస్తున్నా, జాయింట్ కలెక్టర్ని హెచ్చరిస్తున్నా, ఎంఆర్ఓలకు కూడా చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి పనికిమాల కార్యక్రమంలో మీరు పాల్గొనొద్దు, దీనికి భారీ మూల్యం చెల్లిస్తేది అధికారులేని మీ ద్వారా హెచ్చరిస్తున్నా సోదరులు. డెఫినెట్గా కలుస్తా, విఆర్ఓకి ఇచ్చా, అటాచ్ చేసి స్టాంప్ వేసి ఇచ్చారు, ఆ లెటర్ మీద స్టాంప్ వేసి ఇచ్చారు ఎలక్టరల్ ఆఫీసర్స్. దీని మీద 2-3 రోజుల్లోనూ, వారంలోనూ టైం ఇవ్వాలి కదండి, ఆ 4-5 రోజులు పరిశీలించి వాళ్ళు ఏం పని చేయకపోతే ఎలక్షన్ కమిషన్ దగ్గర ధర్నా చేస్తారు. థ్యాంక్ యూ.